ॐ श्रीगुरुभ्यो नमः हरिः ओं ॐ श्रीमहागणाधिपतये नमः ॐ श्रीमहासरस्वत्यै नमः हरिः ओं ॐ गुरुब्रह्मा गुरुविष्णुगुरुदेवो महेश्वरः गुरुसाक्षात् ब्रब्रह्मा तस्मै श्रीगुरवे नमः ॐ वंदे गुरंदे माग्मा शुक्र प्रभा मिश्र मधुर्क ब्रह्मचतर आज्यां विद्यादी बही धियान ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्यासदायकर्तृभ्यों धरषिभ्यो नमो गुरुभ्यो नमो महद्यार ओम श्री श्रीगुरभ्यो नम हरि ओं गुरुब्रह्म गुरणु गुरुदेवमे गुरुसाक्षात्ब्रह्म तस्में श्रीगुरव नम गुर सर्वोकाना विषजे भवरोगिण नृतय सर्व्याक्षिणामूर्त नम नम शिवाय शांताय निय परमात्म सच्चिदनंदय श्रीदक्षिणामूर्त नम श्रीगुरभ्यो नम हरि ओं शुद्धस्फटिशंकाश सच्चिदनंद विग्रह ज्ञानंदमेन्दे कामेशरम वास्महे కాది కామెశ్వరరామిడే కాదిహాదిస్వరుపిణీ మాతృకావమింగీ మహాశ్రీచక్రమధ్యం సదాశివసమారంభా వ్యాస్ శంగ్మధ్యమాం అస్మదాచార్యపర్యంతా వందే గురుపరంపరా నారాయణం పద్మవం పద్మభు వసిష్టం శక్తించపరాశ వ్యాసం సుఖం గౌడపదం గోవింద శ్రీ శంకరాచార్య గోవిందయోగింద మదశిష్యం శ్రీశంకరాచార్యమశిష్య శిష్యం తం త్రోటకం వాతికాశమూన్ అస్మద్గూరు సంతతమానతోస్మి नम शिवाभ्याम नव यमनाभ्याम पत्सृष्टोमराभ्याम नगेन्केदनाभ्या नमो नमः शंकर पार्वतीभ्याम सर्ववरहित प्रज्ञानगण प्रत्यग्ध ब्रह्मैव अहमस ब्रह्मैव अहमस्मि अहम ब्रह्मास्मि तत्त्वमसि अयमात्मा ब्रह्म सर्वं कल्विदं ब्रह्म तत्त्वमसि अयमात्मा ब्रह्म अहम ब्रह्मास्मि अहम ब्रह्मास्मि शिवाह शिवोम शिवाह शिवोहम शिवाह शिवोहम नगुरो रदुम नगुरोति नगुरोगुम शिवशासन శ్రీ నమ హరి ఓం కార్తీక మాహత్యమునందలి పదిహేనవ పదునైదవ అధ్యాయము కార్తీక కార్తీకపురాణము వశిష్ఠ మహారాజ సంవాదాయం పంచదశ అధ్యాయం కార్తీక దీపమును వెలిగించి దివ్య పురుషుడిగా మారినటువంటి ఏలుక కథ ఓ జనక మహారాజా కార్తీక మహాత్మ్యం గురించి తిరిగి చెప్పుతున్నాను నేను కార్తీక మాసంలో విష్ణుమూర్తి ఎదుట నాట్యము చేయివాడు శివతాండము చేయువాడు పాపవిముక్తుడై వైకుంఠ నివాసి యగును ద్వాదశి నాడు విష్ణువును దీపమాలనుంచువాడు నక్షత్రమాలలు దీపారాధనను వాడు వైకుంఠమునకు పోయి సుఖించును శుక్లపక్షంలో సాయంత్రము కేశవుని పూజించినటువంటి వాడు స్వర్గాధిపతి ఒకను విష్ణు సన్నిధి విష్ణుమూర్తిని దర్శించువాడు వైకుంఠమును పొందును కార్తీక మాసంలో ప్రతిదినము నెల రోజులు విష్ణు హరిని దర్శించువాడు ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అశ్వభేధయక ఫలములను పొందును కార్తీక శుక్ల ద్వాదశి హరిబోధన ఏకాదశి కాబట్టి ఆ దినమును చేయి పుణ్యము అక్షయ ఫలం అగును ఈ దినమున విష్ణు ఆలయం నుండి కానీ శివాలయంలో కానీ లక్ష దీపములు వెలిగించినటువంటి వాడు విమానముపై దేవ విమానంపై పుష్ప విమానంపై దేవగణములు చేస్తుతింపబడును విష్ణులోకమునకు కొనిపోబడును ఇచ్చడ సుఖించును ఆనాడు బ్రాహ్మణులతో కలిసి విష్ణుమూర్తిని గంధము పుష్పములు అక్షతలు ధూపము దీపము ఆద్య భక్ష్య భోజ్య నైవేద్యములతో పూజించేవాడు మిథిలేని పుణ్యమును పొందును కార్తీక మాసమున నెలదినములు దీపం పెట్టలేనివారు శుక్ల ద్వాదశి చతుర్దశి పౌర్ణమి ఈ మూడు దినములలోనైనా తప్పక పెట్టవలను కార్తీక మాసమునందు విష్ణు సన్నిధిని ఇతరులుంచినటువంటి దీపము ఆరకుండా బాగుచేయి వాడు శాప విముక్తులగును ఇతరులు వెలిగించిన దీపము నశించుచున్న సమయమున దాన్ని తిరిగి వెలిగించువాడు ఘోర పాపం నుండి విముక్తుడగును దీనికి సంబంధించినటువంటి ఒక ఇతిహాసం కథ చెప్తున్నాను వినండి పూర్వం సరస్వతీ నదీ తీరమున ఒక విష్ణు ఆలయం ఉండను అది పూజా నై పూజా దూపదీప నైవేద్యాదులు లేక శిథిలావస్థలో ఉండను ఇట్లుండగా సరస్వతీ తీరమునకు కర్మనిష్ఠుడకు ఒక యతీశ్వరుడు వచ్చెను ఆయన శిథిలావస్థలో ఉన్నటువంటి దేవాలయమును చూచి ఏకాంతముగా తపస్సు చేసుకున్నట్టుగా అనుకూలంగా ఉన్నదని తలచి దాన్ని శుభ్రంగా తుడిచి నీళ్లు చల్లెను తర్వాత అతడికి సమీపమునటువంటి గ్రామమునకు పోయి నూనెయు పన్నెండు ప్రమిదలు తెచ్చి దీపములు వెలిగించి విష్ణుమూర్తికి సమర్పించను పెమ్మట ఆ యతీశ్వరుడు సమాధియోగంలో నిండును యతీశ్వరుడి ప్రతిదినము చేయుచుండగా ఒక కార్తీక సుఖ ద్వాదశి నాడు ఆ దినమున ఆహారం కొరకు వెతుకుంచు ఒక ఎలుక విష్ణుమూర్తిని చూసి ప్రదక్షిణము చేసి నెమ్మదిగా దీపముల వద్దకు వద్దకుపోయి అప్పుడు ఒక ప్రమిదిలోని జ్వాల తగ్గిపోయి ఒత్తి మాత్రము వెలుగుచును ఉండెను ఎలుక దానికి సమీపం ఉన్నటువంటి ప్రమిదను జ్వాలతో కూడినటువంటి ఒత్తిని చూచి అందల నూనెను త్రాగి అందల ఒత్తిని తీసుకుని పోయి జ్వాల లేని ఒత్తిని కూడా గ్రహించబోయాను అప్పుడు జ్వాలతో ఉన్న ఒత్తి యొక్క సంపర్కం వలన జ్వాల ఉన్న ఒత్తితో జ్వాల లేని ఒత్తి కూడా వెలిగిన రెండు ఒత్తులను మండుట వలన ఎలుక వాటిలో నూనె త్రాగుటకు వీలులేకపోయినది ఆ విధముగా కార్తీక శుక్ల ద్వాదశి నాడు విష్ణు సన్నిధి ఎందు యతీశ్వరుడు వెలిగించిన ఒక దీపము ఆరిపోవచ్చున్న సమయమున ఆ ఎలుక వెలిగించ వెలిగించను అందుచే దానికి విశేష పుణ్యమైనటువంటి పుణ్యము లభించను మరికొంతసేపటికి ఆ ఎలుక పూర్వపుణ్యము వశమున మరణించి ఒక దివ్య పురుషుడిగా మారిను అప్పుడే సమాధి విడిచి యతీశ్వరుడు అతికి వచ్చును యతీశ్వరుడు వచ్చటం ఉండగా దివ్య పురుషుని చూచి ఆశ్చర్యపడి నీమెవరవు ఇచ్చటేలా వచ్చేతవి అని అడుగుగా అతడు దీని ఒక ఎలుకను ఈ దేవాలయం గడ్డి తుంపులు మొదలగు వాటిని తిని జీవించుచుండిని ఎలుకనకు నాకు ఇప్పుడు దివ్యత్వం కలిగినది ఈ స్థితి నాకు ఏ పుణ్యం వలన కలిగినదో తెలియకున్నది మహాత్ములైనటువంటి యోగీశ్వర మీకు తెలిస్తే విషయం చెప్పండి మీకు తెలియని విషయం ఉండవు పూర్వజన్మలో నేను ఎవరను ఏ పాపము చేయటం వలన ఈ ఎలుక జన్మ పొందితిని సర్వజ్ఞులైన మీరు నాకు ఈ రహస్యమును తెలుపుడు అని వేడుకున్నాను ఎలుగు యొక్క పూర్వజన్మ వృత్తాంతం యతీశ్వరుడు అతని మాటలు విని దివ్యుష్టు అతని చరిత్రనంత సంగ్రహంగా చెప్పాను ఓ ఈ పూర్వం నువ్వు జయమిని గోతుడు సంజాతుడైనటువంటి బ్రాహ్మణుడు బాహ్లిగుడు అని నామదేవం గలవాడవు ఆశతో వ్యవసాయ వృత్తిని అవలంబించితివి బ్రాహ్మణులను స్నాన సంధ్యలను దైవ పూజలను వదలితివి శ్రాద్ధ భోజనములు పిశాచములకు కాకులకు బలి ఇచ్చిన అన్నమును తినుచు నిషిద్ధ దినమునందు రాత్రింపగళ్ళలో భోజనం వేద వేదశాస్త్రోక్త మార్గమును నిందించుచుండేవాడివి స్నాన సంధ్యావందనములు చేయవారిని భక్తులను మునులను చూచి హేళన చేస్తూ ఉండేటివాడువి దైవవశమున నేడు నాచే పెట్టబడిన దీపము నశించగా దానిని వెలిగించడం వలన కనుక నేను విశేష పుణ్యమును పొందితివి ఇంకా ముందు హరిభక్తుడవై శాశ్వతముగా వైకుంఠమును ఉందెదు అని చెప్పాను యతీశ్వరుడు చెప్పిన వృత్తాంతమును విని ఆ దివ్య పురుషుడు ఆనందించి ఆ ఇతికి నమస్కరించి ఆయన అనుజ్ఞను పొంది సరస్వతీ నదికి పోయి త్రయోదశి చతుర్దశి పౌర్ణమి దినములను స్నానమాచరించి పాప విముక్తుడై గొప్ప జ్ఞానమును పొందను కార్తీక శుక్ల ద్వాదశి నాడు భక్తితో స్నాన దాన జప పూజ అభిషేక దీప దానాధికములు చేయువాడు శ్రీ మహావిష్ణువుకు ప్రియుడై విష్ణులోకమును సాయుధ్యమును స్వర్గమును పొందును అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పినటువంటి కార్తీక మహాత్మునందలి పదినైదవ అధ్యాయము సంపూర్ణము స్వస్తి ప్రజాభ్యాం మార్గేణ పరిపాలయంతా న్యాయమార్గేష్రాహ్మణే సోమస్సు నిత్యం లోక సమస్త మరి శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన యోగశాస్త్రము బ్రహ్మవిద్యను యోగశాస్త్రము అన విశ్వరూప సందర్శన యోగము గురించి ఈ యొక్క పదకొండవ అధ్యాయములో విశ్వరూప సందర్శన యోగం గురించి శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించినటువంటి నలభై తొమ్మిదవ అధ్యాయం నుంచి ఈరోజు ప్రస్తావన మాతే మా చ విమూఢ భావో దృష్టి విపేతభిప్రీతి మన పునస్తం తదేవ మే రూపమిదం ప్రపశ్చ ఈ విధమైనటువంటి నా భయంకర రూపమును చూచి నీవి ఎట్టు వ్యధకును మోహమునుకును కావలదు భయమును వీడి ప్రసన్న చక్ర గదా పద్మములతో వెలసించినటువంటి నా చతుర్భుజ రూపమును చూడుము సంజయో వాచ మరి సంజయుడంటే శ్రీకృష్ణ భగవానుడు ఇత్యర్జునం వాసుదేవ స్వగం రూపం దర్శయామా స మాస అశ్వాసీనం పునః సౌమ్య వపుత్మ సంజయుడు పలికెను వాసుదేవుడు ఈ విధముగా పలికి అర్జునుకు తన చతుర్భుజ రూపమున దర్శనమిచ్చను అనంతరము శ్రీకృష్ణ పరమాత్మ సౌమ్యమూర్తి అయిన శ్రీకృష్ణ స్వరూపమును స్వీకరించి భయపడుతున్నటువంటి అర్జునుడుకు ధైర్యమును చెప్పాను అర్జున ఉచ దృష్వేదం మానుషం రూపం తవ సౌమ్య జనార్దన ఇదీమస్మి సంవృత్తు సచేత ప్రకృతింగత అర్జునుడు పలికిన ఓ జనార్దన మీ అతి సౌమ్యమైనటువంటి మానవాకృతిని శ్యామసుందర రూపమును చూచి ఇప్పుడు నా మనసు కుదుబడినది నేను నా స్వాభావిక సహజ స్థితిని పొందితుంది శ్రీ భగవానువాచ సుదర్శనమిదన్ రూపం దృష్టవా నభియన్మజు యన్మమ ఎన్మమా దేవాప్యూపశ్చ నిత్యం దర్శనకాంక్షిణ అలాగే భగవానుడు పలికిను నీవు చూచిన నా ఈ చతుర్భుజము శంఖము చక్రము గద పద్మము దర్శి ధరించినటువంటి సహజ సుందరమైనటువంటి రూపము యొక్క దర్శన భాగ్యము అన్యులకు అత్యంత దుర్లభము దేవతల సైతలు దేవతల సైతము కూడా ఈ రూపమును దర్శనటికి సదా ఉవ్విళ్ళూరుచుండూరు నాహం వేదైర్న తపసా నదానే జయా శక్యం విదో దృష్టం దృష్టవా నశ్యాం మాం యథ నీవు గాంజిన ఈ చతుర్భుజ రూపమును దర్శించుటకు వేద పఠనములు చేయగాని తపశ్చర్యలు చేయగాని ఉపాసనలు చేయగాని దానములు చేయగాని యజ్ఞకర్మలు చేయగాని శక్యము కాదు భక్తి అన్యయా శక్య అహమేవం విధో అర్జున జ్ఞాతుం ద్రష్టుంచ చన ప్రవేష్ఠుంచ పరంతప కానీ వో పరంతప అర్జున ఇట్టిన చతుర్భుజ రూపమును ప్రత్యక్షముగా చూచుటకును తత్వజ్ఞానమును పొందుటకును అందు ఏకీభావస్థితిని అందుటకును కేవలము అనన్య భక్తి ద్వారా మాత్రమే సాధ్యమగును మత్కర్మకృన్ మత్పరమోహ మద్భక్తసంగవర్జిత నిరైర్వసర్వభూతూ ఎస్ మామేతి పాండవ అర్జున కర్మ కర్తవ్య కర్మలను అన్నిటినీ నాకే సమర్పించునటువంటి వాడు కర్మ ఫలమును కూడా నాకే సమర్పించునటువంటి వాడు మత్పరాయణుడు భక్తి భక్తిశ్రద్ధలు కలవాడు శుచి ధైన్యము ధైర్యము పవిత్రత కలిగినటువంటి వాడును ప్రాపంచక విషయముందు ఆసక్తి లేనటువంటి వాడును ఏ ప్రాణిను ఏమాత్రము భైరభావము లేనటువంటి వాడును అన్ని ప్రాణులలో తానే చూచున్నటువంటి వాడును అయిన అనన్య పరమభక్తుడు మాత్రమే నన్ను చేరుకొనుచున్నాడు ఓం తత్సతి శ్రీమద్భగవద్గీతాసు బ్రహ్మ బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విశ్వరూపదర్శన సంయోగో ఏకాదశోధ్యాయ लोका समस्ता सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु स्वस्ति प्रजाभ्याम् परिपालयिन्दाम न्यायेन मार्गेण महीमहीशा गोब्राह्मणेभ्यः सुमस्तु च लोका समस्ता सुखिनो भवन्तु काले वर्षद् वर्ज्यन्याः पृथ्वी सस्य सालिनी देशोयं शोभरविदो तो ब्राह्मणाः समतु निर्भयाः अपुत्राः पुत्रान् सन्तो पुत्र पौत्राः अनाधाना धनसन्तो

శాంతర్భవతు కళ్యాణమస్తు శుభమస్తు అందరికీ శుభం కలుగుగాక స్వస్తి ఓం బ్రహ్మార్పణం అస్తు నమస్కారం